ఎక్కడ ఇలా అడుగడుకు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సింపతి కార్డు లేదు, విక్టింగ్ కార్డు లేదు. ఆయన పాదయాత్ర చేస్తే ప్రతిరోజు విక్టింగ్ కార్డే. నీకు పర్మిషన్స్ ఇచ్చారు, రూపాటీలు ఇచ్చారు, అయినా కూడా నన్ను ఆపుతుండ్రు, నన్ను ఆపుతుండ్రు. నాకు అడ్డంకులు సృష్టిస్తుండ్రు. పాత రికార్డులు చూస్తే సాక్షులు మొత్తం మాటకి ముందు ఒకసారి తండ్రి, మాటకి వెనక ఒకసారి తండ్రి, మళ్ళా తండ్రి, దివంగత మహానేత. ఇప్పుడు ఆ తండ్రి ఎక్కడ పోయినో తెలియదు, ఏ ఫోటోలో ఇప్పుడు లేదు కనపడ్డు. సో అలా ప్రతిరోజు ఎప్పుడు ఏడుపు కొంటి మాటలతోటి, ఏడుపు కొట్టి మాటలతోటి మంచి మంచి తల్లి రాను ఒక రోజు, చెల్లి రాను మళ్ళీ ఇలా ఒకళ్ళు ఇలా చూపించుకోవడం వాళ్ళు వీళ్ళకి వస్తున్నారు. వాళ్ళ తల్లి గారు, వాళ్ళ శ్రీమతి గారు కూడా వస్తున్నారు. లోకేష్ గారికి ఏదో ఒకసారి కనిపించారు, చాలాసార్లు వెళ్ళి కలిసి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు విక్టిం కార్డు వేసుకోలేదే, చూపించుకోలేదు జనాల్లో. అడుగు అడుగున విక్టింగ్ కార్డు, అడుగు అడుగున ఏడవటం, జనాలు ఏడిపించడంలో. ఈరోజు లోకేష్ గారు అదేం చేయట్లేదే. ఇది కాకుండా దాదాపు 49 పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ చేశాడు లోకేష్ గారు. తర్వాత ఒక 118 ముఖాముఖి సభలు ఉంటాయి కదా, అది ప్రొఫెషనల్స్తో కావచ్చు, రైతులతో కావచ్చు, వివిధ కుల సంఘాలతో కావచ్చు, లేకపోతే వివిధ వ్యవస్థ సంస్థలతోటి కావచ్చు, ప్రజా సంఘాలతో కావచ్చు. చాలా ఓపికగా ఇవంతా కూడా తను చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా బిల్డప్ ఇచ్చుకోలేదే, హైప్ ఇచ్చుకోలేదే. మంది అంతా విపరీత తిరిగి ఆయన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము పబ్లిసిటీ ఇచ్చుకుంటామని. ఒకసారి పాత రికార్డు తీయండి, ఎవరెవరు ఏ స్థాయిలో. సాక్షి ఛానల్ అనేది అది ఆ రోజు 24 గంటలు 24/7 పాదయాత్ర తప్పితే ఇంకా రెండోది ప్రజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని ప్రజలకు చూపించాలి. ఇప్పుడు మనం చేస్తున్నాము, ఇది చేస్తేనేమో కడుపులు మంట జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజు వచ్చేసి గోలగోల పెడతాడు. ఏది ఆ ఏబిఎన్, ఆ ఆంధ్రజ్యోతి, ఎక్స్, టీవీ 5 మన మీద పడి పెడుతాడు. లేకపోతే మాట్లాడాలి ప్రసాద్ సార్ లాంటి వాళ్ళ మీద అనలిస్టుగా. సరే ఇంకా మా మీద అంటే మీకు తప్పదు, మేము అధికార ప్రతినిధులం, ఇక మీ మీద కవరేజ్ చేస్తుంది. ఇది తప్ప ప్రజా సమస్యల్ని ప్రతిపక్షం నుండి మనం మీడియా పరంగా మీరు మేము ఇలాంటి ప్రజా సంఘాల్లో తీసుకెళ్ళటము, 24 గంటలు దాన్ని పాదయాత్ర కేటాయించేసి నీది నీకు ఛానల్ లేదంటాడు. మరి నీకు ఛానల్ లేకపోతే 24 గంటలు కూడా నాకు కేటాయిస్తాడా? రైట్. మరి ఇప్పుడు మా ఛానల్ లేదు కాబట్టి 24 గంటలు ఎవరు కేటాయించట్లేదు? మాకుందా వాళ్ళకుందా ఛానల్? ఆయన చెప్పట్లేదు ఎక్కడ సాక్షి ఛానల్ లేదు, మాదని చెప్పుకోవట్లేదు ఆయన. అన్ని వాళ్ళకి ఉన్నాయి, నాకేం లేవు అంటున్నారు. రైట్. ఎనీవే శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శ్రీధర్